విశాఖ జిల్లా పాయకరావుపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ నూతన భవనం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు మంజూరైన సచివాలయ మరియు రైతు భరోసా నూతన భవనాల పరిస్థితి ఎంతవరకు పనులు పూర్తయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాయకరావుపేట నియోజకవర్గానికి మంజూరైన నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాకుండా ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా వెంటనే పనులు పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్లాలని, అప్పుడే మన నియోజకవర్గానికి ఇంకా మరికొన్ని నిధులు తెచ్చుకోగలుగుతామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయంలో గుత్తేదారులు తమ సమస్యలను ఎందుకు త్వరగా నిర్మాణ పనులు జరగలేదు అన్న దానిపై వివరణ ఇచ్చారు. తమకు అందవలసిన సిమెంట్ ఇసుక సరఫరా చేయలేదని అదొక్కటే కారణమని, త్వరగా అందిస్తే పనులు వేగవంతం చేస్తామని ఎమ్మెల్యేకు గుత్తేదారులు తెలిపారు. వెంటనే ఆ సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు చిక్కాల రామారావు, ధనిశెట్టి బాబురావు, వీసం రామకృష్ణ పలువురు పాల్గొన్నారు. కనీసం రేపు ఈ పాటికల్లా నకపల్లి డిపోకి మీరు ఇసుక ఎంతో కొంత రప్పించాలని నేనైతే మీకు మనసు మీకు వినయపూర్వకం కోరుకుంటానయ్యా. ముందుగా మన బాయికులు నకపల్లి రాయవరం మండలాల్లో జరుగుతున్నటువంటి ఈ వర్క్స్ ముఖ్యంగా సమయం చాలా వర్క్స్ స్లో ప్రోగ్రెస్లో ఉన్నాయి. స్లో ప్రోగ్రెస్లో ఉండటం వల్ల ఆఖరికి ప్రభుత్వం ఏ స్టేజ్కి వెళ్ళిందంటే మండలానికి ఒక ఎక్స్ట్రా డిఈని ఇచ్చి ఒక సూపర్నెంట్ ఇంజనీర్ లెవెల్లో ఇన్ఛార్జ్ పెట్టి ఈ 10-15 రోజుల్లో వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యి ఈ నెలాఖరికల్లా కనీసం నెలాఖరికల్లా కంప్లీట్ అవ్వకపోతే వచ్చేటువంటి ఫండ్స్ కూడా మనకు రాకపోకుండా ఆఫ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా చెప్తుంది. నేను వచ్చే ముందే నేను అందుకంటే 100% ఈ స్లో ప్రోగ్రెస్కి కారణం నాది కూడా కొంతవరకు కారణం ఉండొచ్చు. నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి ఏకైక పని, సపోజ్ ఒక వర్క్ ఇదిగో బ్యాగ్రాజర్కి ఇచ్చాం, ఇంకో వర్క్ చంద్రరావుకి ఇచ్చాం, ఇంకో వర్క్ లంకసూరిబాబుకి ఇచ్చాం, ఇంకో వర్క్ మన ఈశ్వరరావుకి ఇచ్చాం, ఇంకో వర్క్ సీనియర్కి ఇచ్చాం, వర్క్ పాపారావుకి ఇచ్చాం. ఈ వర్క్స్ మీరేం చేస్తున్నారంటే ఎవరికి కూడా చెప్పకుండా ఆ వర్క్ అలానే పెట్టేస్తున్నారు. వాళ్ళు అడిగితే సార్ నేను చేయాలని సార్ చెప్తున్నారు, అది ఇప్పుడు కుదరదు, ఆ స్టేజ్ అయిపోయింది. ఎవరైనా వర్క్ నేను చేస్తానని చెప్పి మీరు కానీ తీసుకున్న తర్వాత వర్క్ చేయలేకపోతే ఒక్కరోజు కూడా వేస్ట్ చేయరు. ఎస్సీ గారు ఎస్సీ గారే ఎవరన్నా చూసుకుని ఆ పని ఈరోజు చేయకపోతే నాకు ఖచ్చితంగా శిక్ష పడుద్ది. ఎస్సీ గారికి వాళ్ళ ఇంజనీర్లు కూడా ఖచ్చితంగా శిక్ష పడుద్ది. మొన్న అంటే నేను ఉన్న విషయం మీ అందరూ చెప్పేస్తున్నాను. మొన్న నేను సీఎం గారిని కలిసినప్పుడు ఆయన ఒకే మాట చెప్పారు, బాబురావునా నువ్వు సీనియర్ ఎమ్మెల్యేవి, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నాకు మరి ఎంతో కొంత అనుభవం ఉంది కదా, మీరు ఒప్పుకోకపోయినా నేను పంచాయతీరాజ్ డీడీఓని కదా, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఇప్పుడు ఈడే ఈడుకుని అబద్ధం చెప్తున్నాడు, ఈ డీడీఓ కాదు కానీ ఉంటుంది కదా అని చెప్పి చెప్పచ్చు. ఏంటంటే అలాంటి వాళ్ళు ఉన్నారు మన యొక్క కొంతమంది విషయం. నేను ఒకటే కోరుతున్నా, మీరు దయచేసి మనం కానీ ఇచ్చినటువంటి డబ్బులు కానీ మనం కానీ ఖర్చు పెట్టినట్లయితే ఏదో డ్రైన్స్ కానీ లేకపోతే ఈ ఎన్ఆర్జీపీ కానీ ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క గ్రామ సచివాలయాలు
ఆర్బికే రైత భరోసా కేంద్రాలు మరి మినీ క్లినిక్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి ఎన్ని కోట్లు కావాలో అన్ని కోట్లు మళ్ళీ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మొన్న నాతో చెప్పారు ఈ విషయంలో మీరు ఎవరైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే నేను గోపాల్ కృష్ణ ద్వివేది గారిని ఈ శాఖ మొత్తం బాస్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ అదృశ్యం కొద్దీ ఆయన నేను కలిసి ఈశ్వరవర్లో పనిచేశాం కొద్దిగా స్వేచ్ఛ స్వాతంత్రం వదిలేదు నేను అనడానికి ఆయన ఉంటే చెప్పండి ఇప్పుడే మా దేశం ఎంత డబ్బుగా ఎంత రప్పిస్తానని అలాగే ఏంటంటే హరినారాయణ గారు అని ఆయన మరి మినరల్ రిసోర్సెస్ కార్పొరేషన్ ఎండి ఎండి గారితో కూడా ఫార్చునేట్ ఇప్పుడే నాకు ఫోన్ కలిసింది రోజు సాయంత్రం రేపులోగా మన పాయిదురావుపేట ఇసుక ప్రాబ్లం తీర్చేస్తాను రేటు మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఆయన ఈ నాలుగు మండలాల్లో కూడా మీటింగులు పెట్టి మేము రివ్యూ చేసి చెప్తున్నాను ఎస్సీ మన ఇన్ఛార్జి ఎస్సీ గారు ఆర్డబ్ల్యూఎస్ ఆ కన్సర్న్ ఏఈలు డీలు ఉన్నారు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు ఫైనల్గా ఏ వర్క్ కాలేదో ఆ వర్క్ ఎలా మనం షార్ట్అవుట్ చేయాలో చేయాలి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఈ పది పదిహేను రోజుల్లో మనం తారాసాయికి మ్యాక్సిమం లెవెల్కి ఆ వర్క్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళకపోతే నియోజకవర్గం ఖచ్చితంగా నష్టపోతుంది ఆ బ్యాడ్ నేము నా నిద్ర నేనైతే మోసపెట్టుకోవాలి అది లేకుండా ఈ విషయంలో నాయకులు అందరూ కూడా సహకరించండి మన ఇంజనీర్స్ అందరూ కూడా ఖచ్చితంగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఇక్కడే కాపురాలు ఉండి మీరు కానీ పని చేయకపోతే ఈ యొక్క స్పీడు మనకు రాదు అల్టిమేట్గా నిన్ననే నేను కరెక్ట్గా తెలుసు నేను ఎస్సీని అందరూ పంపిస్తున్నాను మీరు ఎమ్మెల్యే గారు మీరు కూడా మీ కన్సర్న్ ఆఫీసర్తో నాయకులతో మాట్లాడి మీరు స్పీడప్ చేసుకోకపోతే నష్టపోయేది మీ బాయిగ్రాపేట నియోజకవర్గం నష్టపోతుందని చెప్పి ముఖం మీద చెప్పడం జరిగింది నేను ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ఒక్కొక్క వర్క్ వైజు ఒకసారి ఈయన్ని ఆ వర్క్ చేసేది ఎవరు ఆ వారిని అడిగి ఈరోజు ఫైనల్ తర్వాత ఇక్కడ నిజంగా చేస్తామంటే సిమెంట్ సప్లై చేశారు పాయిగ్రా పెట్టాలి అలాగే సార్ మా వరకు నేను చెప్తున్నాను బెంగళూరు వరకు మీరు ఇచ్చిన 460 బస్తాలండి సుమారు 1000 బస్తా వాడమంటారు 2 స్లాబ్స్ అయిపోయాయి కానీ సిమెంట్ వరకు రికార్డ్ చేయమంటున్నారు నగరానికి వచ్చేది సిమెంట్ ల్యాబ్స్ వరకు ఏఈ కూడా ల్యాబ్స్ ఇస్కా ల్యాబ్స్ మూడు కూడా అనేదే ప్రాబ్లం సార్ ఇప్పుడు మీరు రావాలి అప్పుడు మీకు ఏఈ ఇచ్చారు వీకెండ్ కదా ఇప్పుడు ఈ 15 రోజుల్లో మీరు మొత్తం నాయకులంతా కూర్చుని దగ్గర కూర్చుని మీరు చెప్పారు ప్రస్తుతానికి అక్కడ తెచ్చుకోవాలి అని చెప్పారు కాకపోతే సార్ ఆల్రెడీ మాట్లాడారు ఇమీడియట్ గా ఆఫ్లైన్ చూస్తాను ఇమీడియట్ తెప్పించేసి ఇమీడియట్ చేస్తామని చెప్పారు ఆల్రెడీ అందులో శాండ్ త్వరలో గ్యారెంటీగా వస్తుంది